అంటే రంగుల రాణి ఈ రాడ్ చూసుకో. ఏమంటా రాడ్? ఈ రాడ్ కో పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉందో? ఏమిటో? ఏంటా ఎనకటికి పిఠాపురం రాజుగారి తాతగారు మా ముత్తాత గారికి ఈ రాడ్ని బహుమానంగా ఇచ్చి ఈ రాడ్ని ఏ పిల్ల అయితే వంచగలదో ఆ పిల్లల్ని మునిమరవుడికి అంటే అయ్యగారికి ఇచ్చి పెళ్లి చేయమన్నారట. ఈ రాడ్ వంచగలదో చూసుకోవా. నీ పేరేమిటి పిల్ల? బాబు బాబు పువ్వు. ఇదేమిటి నా శృంగారం నీదాకా పాకి ఆనందం పట్టలేక పువ్వు తెచ్చావా? ఏమిటది గులేబ కావళి పువ్వా? కాదు బాబు బకాళం బాతు పువ్వు. అదెక్కడది? పెనమకూరు నుండి తెచ్చావా? లేదు బాబు ఇది మనకు దొంగోడు పెట్టింది మీ బెడ్రూమ్ లో దొరికింది. నాకు పర్రును సిరిగిపోయిందిరా రే. దెబ్బ దెబ్బకు పువ్వు, పువ్వు పెట్టి దెబ్బ కొడుతున్నాడు. బాబు మీ చేతిలో బోళ్ళు మంది మినిస్టర్లు ఉన్నారు కదా, ఒక్క మినిస్టర్ ఫోన్ కొట్టి ఈ దొంగ విషయం తేల్చేయచ్చు కదా. చేతిలో ఏమిట్రా, వేళ్లల్లో ఉన్నారు. మంత్రి బసవలింగం ఊళ్ళో ఉన్నాడా? ఉన్నాడు బాబు. రాస్కెల్! మంత్రి కాక ముందు వెధవకు నిరోధ్ అంటే ఏమిటో కూడా తెలియదు. నేను చెప్పేదాకా ఆ వెధవ మంత్రికి పువ్వు సంగతి చెబితే చిటికలో తెలిపోతుంది. ఇంకా ఆలస్యం ఎందుకు? ఓ ఫోన్ కొట్టు బాబు. ఈరోజేం వారం? మంగళవారం బాబు. ఎదవకాన, మంగళవారం నేను మంత్రులతో మాట్లాడిన సంగతి తెలుసు కదా. సాయంత్రండి, ఏదో చేయలేక మంగళవారం అని ఎక్కువగా మాట్లాడుతున్నావు. కాస్త తగ్గించి మాట్లాడు. సరే బాబు, ఈ పువ్వు ఇలా మీరు ఎన్నాళ్ళు పెట్టించుకుంటారు అని? అవును, వాడిప్పటికి 6 సార్లు పెట్టాడు ఈ పువ్వు. అవును, ఈ పువ్వు నేను ఎక్కడ పెట్టాలి? కోతి బొమ్మలో ఖాళీ లేదు. మీరున్నారుగా పెట్టుకోండి. నిక్కుడలోకి అయిపోయానా? చెప్తాను ఈ పువ్వును ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఎలా పెట్టాలో చెప్తాను. చెప్పు, నిజం చెప్పు. ఇన్స్పెక్టర్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఓకే సార్. చాలామండి, ఎంత ప్రయత్నించా నిజం చెప్పడం లేదు. మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. రమణ. ఎస్ సార్. మన విధాత గారి డబ్బు దొంగలించి ఆ దొంగను పట్టుకోవడానికి స్పెషల్ ఆఫీసర్ని పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ ఆఫీసర్ని మనం రిసీవ్ చేసుకోబోతున్నాం. ఐ ఇంద్రాణి. వెల్, గ్లాడ్ టు మీట్ యు. ఐజీ గారే ఉన్న స్పెషల్ ఆఫీసర్ని పంపిస్తారంటే అతను ఏదో చాలా పవర్ఫుల్ మ్యాన్ అనుకున్నా గానీ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఎ లేడీ. ఆ దొంగను పట్టుకోవడానికి మేము ఇన్ని రోజులు ప్రయత్నించినా అతను మాకు దొరకడం లేదు. బై ది బై, ఆ దొంగ గోడ దొక్కి పారిపోయాడు అనుకోండి, మీరు ఆ గోడ దొక్కగలరా? అతను పరిగెత్తే టైనే ఎక్కాడు అనుకోండి, మీరు ఎక్కగలరా? నెవర్. ఆ ట్రాల్ ఒక ఆడమనిషి అయి ఉండి అతన్ని పట్టుకోవడంలో మా అందరికన్నా మీరు ఏ విధంగా సమర్థులు? పడేయండి. గుడ్. నేను ఇక్కడి నుంచి వెళ్ళడానికి నాకు ఒక కారు ఏర్పాటు చేయమని చెప్పు. చెప్పు మిస్టర్ శేఖర్, వెంటనే ఏర్పాటు చేయి. ఎస్ సార్. అంతకంటే స్పీడ్గా నేనేం చేయలేను సార్, బికాస్ ఐఎమ్ ఎ లేడీ. ఆరోగ్యం బాగోలేదని పనిలోకి ఎందుకు వచ్చావు? ఇంటికి వెళ్ళు, కూలి డబ్బులు నేను పంపిస్తాను, మందులవి కొనుక్కు. అలాగే బాబు. హలో, బాగున్నారా? 40 కేజీలు ఉన్నాను. 40 కేజీల? భలే వారండి. మీ జడతో కలిపా, మీ నవ్వులతో కలిపా, మీ రవిక చీర వగైరాలతో అన్ని కలిపా. మీ మనసుతో కలిపి సరేనా? అది సరే. మీరిక్కడ? శ్రమ ఎక్కడుండును, సురేంద్ర అక్కడుండును. శక్తి ఎక్కడుండును, సురేంద్ర అక్కడుండును. నేను ఇక్కడ పనిచేస్తున్నాను. అరే, నాకు ఇక్కడే ఉద్యోగం దొరికింది. తెలుసు. మీకెలా తెలుసు? చెప్పమంటారా? అక్కర్లేదులేండి. అదేమిటి, కార్మికులందరూ ఆ హుండీలో డబ్బులు ఇస్తున్నారు? ఇది ప్రజల కోసం, ప్రజల చేత నిర్మించబడుతున్న ధర్మాసుపత్రి. కూటికి లేని పేదవాడికి కూడా ఖరీదైన వైద్యం అందుబాటులో ఉండాలని, పేదరికం ప్రాణాలు పోవడానికి కారణం కాకూడదని అందరం కలిసి కట్టిస్తున్నాం. ఇక్కడ పనిచేసే కూలివాడు కూడా తనకు తోచినంత డబ్బు వేస్తాడు. ఎందుకంటే
ఆ రూపాయి భవిష్యత్తులో ఎన్నో ప్రాణాలు కాపాడుతుంది అని ఆశతో. అదేంటి మొత్తం వేసేశారు? నేను మీలాగా ఇక్కడ ఒక కూలీనేగా, ఇంత గొప్ప పనికి నా కష్టం కూడా సహాయపడితే అంతే చాలు. బ్రతడానికి ఉద్యోగం చేయవలసిన అవసరం నాకు లేదు, పది మందికి సహాయపడడానికే ఉద్యోగం చేస్తున్నాను, అందుకే వేసేశాను. రియలీ సూపర్, అందం మంచితనం ఒకే చోట ఉండడం మొదటిసారిగా చూస్తున్నాను. థ్యాంక్స్. ఆడవాళ్ళు ఫలానా బట్టలు వేసుకుంటే అందంగా ఉంటారు, ఫలానా జడ వేసుకుంటే అందంగా ఉంటారు అనడం పొరపాటు. ఆడవాళ్ళు మంచిగా ఉంటే అందంగా ఉంటారు. మంచితనమే అసూయపడే అంత మంచితనం మీది. మిమ్మల్ని చేసుకునేవాడెవడో మీ మంచితనపు వెన్నెట్లు తడిసి ధన్యమవుతాడు. అంటే వస్తుంది బూచ్ బూచ్ బూచ్. వాటేసుకోనంటే నీ చెంప వాచ్ వాచ్ వాచ్. సల్లాపా సంగీతాలు ఇట్టాగే పాడాలి లే. మల్లెల్లో మ్యాచ్ మ్యాచ్ మ్యాచ్, కంగిట్లో క్యాచ్ క్యాచ్ క్యాచ్. పొల్లుకి రానంటే వస్తుంది బూచ్ బూచ్ బూచ్. వాటేసుకోనంటే నీ చెంప వాచ్ వాచ్ వాచ్. సల్లాపా సంగీతాలు ఇట్టాగే పాడాలి లే. పగ తీర్చుకు చలిగాడు కరిచాడని, వాటేసి వల్లించుకు కథలెన్నో నడపాలని. వద్దంటే మా చెడ్డ నేరం, కాదంటే కౌగిళ్ళ బేరం. అవునంటే కాదంటూ అందించు అందం. సుందేళ కోలాటాలిట్టాగే ఆడాలి. మల్లెల్లో మ్యాచ్ మ్యాచ్ మ్యాచ్, కౌగిట్లో క్యాచ్ క్యాచ్ క్యాచ్. ఒడ్డుకి రానంటే వస్తుంది బూచ్ బూచ్ బూచ్. మాటేసుకోనంటే నీ చెంప వాచ్ వాచ్ వాచ్. సల్లాపా సంగీతాలు ఇట్టాగే పాడాలి లే. మల్లెల్లో మ్యాచ్ మ్యాచ్ మ్యాచ్, కౌగిట్లో క్యాచ్ క్యాచ్ క్యాచ్. ఎడబాటు అనుమాటనే పొడి చేసి తాగానులే. బిన్నెల్లు పాడేటి వేదం, కన్నుల్లో నీ కన్నే అందం. నా గుండె తాకింది నీ పూల బాణం, సందిళ్ళ సంకెళ్ళు ఇట్టాగే వేయాలి లే. మల్లెల్లో మ్యాచ్ మ్యాచ్ మ్యాచ్, కౌగిట్లో క్యాచ్ క్యాచ్. ఒళ్ళోకి రానంటే వస్తుంది బూచ్ బూచ్ బూచ్. వాటేసుకోనంటే నీ చెంప వాచ్ వాచ్ వాచ్. సల్లాపా సంగీతాలు ఇట్టాగే పాడాలి లే. మల్లెల్లో మ్యాచ్ మ్యాచ్ మ్యాచ్, కౌగిట్లో క్యాచ్ క్యాచ్ క్యాచ్. ఏదైనా లవ్ లో పడ్డావా అమ్మయ్యా? మూడ్లోకి వచ్చావా?
ఆ యూనిఫామ్ లో ఉండగా చిరునవ్వు కూడా నోచుకోం కదా.